ఎవరు మీరు? మీకేం కావాలి? సార్ అది చెప్పండి. గురుజీ, ఒక దెయ్యం నుంచి కాపాడాలి గురుజీ. పిచ్చివాడా పిచ్చివాడా, ప్రేతాలతో కలిసి పత్తాలాడతాను, పురివిదేయాలతో కలిసి కోకాకోలా తాగుతాను, భూతాలతో కలిసి బేల్పూరి తింటాను. అన్ని దయాలతో చేస్తే మరి మనుషులతో ఏం చేస్తారు గురుజీ? బోలోజీ, మీరు ఇందాక మంత్రాలు చదివారే, అది మణిరత్నం గీతాంజలి సినిమాలో పాట కదా. మీరు మీ ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చారా, నా ప్రొసీజర్ తెలుసుకోవడానికి వచ్చారా? ప్రాబ్లమే గురుజీ. చెప్పు. మమ్మల్ని దెయ్యం నుంచి మీరే కాపాడాలి. క్యాష్ ఉంటే కాపాడతాను. ఆత్మే పైసా చూసుకోను ఆ తడాక. క్యాష్ ఉందా? 1000 వెయ్యా, 1000కి పూజలో వాడే నెయ్యి కూడా రాదు రా డౌలకే డోల్. గురుగారు గురుగారు అలా అనకండి, మీరే మమ్మల్ని కాపాడాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే బాబు, దెయ్యం పట్టిన వాడిని యంత్రం మధ్య కూర్చోబెట్టండి. ఇదేంటి బాబు కెమెరా పెట్టావు? దెయ్యం అందులోనే ఉంది గురుజీ. కెమెరాలో క్యాసెట్ ఉంటుంది కానీ దెయ్యం ఎందుకు ఉంటుంది రా వెర్రి పప్ప? అందులోనే ఉంది గురుజీ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఇప్పుడు నాన్సెన్స్ లానే అనిపిస్తుంది గురుజీ. ఒక్కసారి సస్పెన్స్ రివీల్ అయితే అబ్బో ఆ కథే వేరు. జాయ్ పాతాళ భైరవి. గురుగారు గురుగారు ముట్టుకోకండి ముట్టుకోకండి. ముట్టుకున్నా ముట్టుకుంటే ముట్టుకున్నారు కానీ తర్వాత గురుగారు ప్లీజ్ తర్వాతండి. అవునా? ఎందుకు ప్రేతాత్మలకు ప్రైవేట్ ట్యూషన్ చెప్పేది నాకే చెప్తారేంట్రా? కనిపించిందా? కదిలించిందిరా. ఏంటి షకీలా తాగుతున్న షకీలా కనపడుతుంది. రే, ప్రాబ్లం కెమెరాలో కాదురా, మీ బాడీలో ఉంది. లేకపోతే బొమ్మంత బ్రహ్మాండంగా కనపడుతుంటే దెయ్యం అంటారేట్రా? రే, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను కాదురా, పెదవాడలో ఉన్న డాక్టర్ సమరం. పొద్దున షకీలానే కనిపిస్తుంది గురుజీ, రాత్రి అయితేనే శకలక బేబీ డాన్స్ వేస్తుంది. శకలక బేబీనా? అయితే దీన్ని రాత్రి నాతోనే ఉంచుకుంటాను, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తూ పరీక్షించుకుంటాను. హ్యూరా గురుగారు, ఒక్కసారి ఆలోచించండి. పిచ్చివాడ, నేను బంగ్ తాకుతూ దయాలతో దబాంగ్ సినిమా చూస్తాను రా రాత్రికి. మున్నీ బదన ముతేది. థ్యాంక్ యూ రాజా, ఐ లవ్ యూ. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. మున్నీ బదన ముతేది డార్లింగ్ కేరేలియే. ఆమ్ 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 ఆమ్. రాయ్ సుబ్బారెడ్డి గురుగారు, ఈరోజు మన కలెక్షన్ ఎంత? 3000 గురుగారు. 3000 రూపాయలు. ఆర్ఎంపి డాక్టర్ కంటే దెయ్యాల బెదిరేస్తే చాలా బాగుందిరా. నేను డాక్టర్గా ఉన్నప్పుడు జ్వరానికి మందిస్తే 30 రూపాయలు ఇవ్వడానికి 3 నిమిషాలు ఆలోచించేవాళ్ళు. అదే దయ ఉంది అంటే భయంతో 1000 రూపాయలు ఇస్తున్నారు. భయం రా, భయం జీవితాన్ని చంకనాకిస్తుంది. సరే కానీ వెళ్ళి ఫుల్ బాటిల్ రమ్ము, హాఫ్ ప్లేట్ చికెన్ తీసుకురా. అలాగే గురుగారు. పో. షకీలా, నీ కళ్ళు ఇంతుంటాయి, నీ పళ్ళు ఇంతుంటాయి, ఎందుకు కెమెరాలో దాక్కుంటావు? నువ్వు బయటకు వచ్చావంటేనా పెదాలు కొరికేస్తా, బొగ్గలు పిసికేస్తా, కొరికేస్తా, గిచ్చేస్తా. బయటిగిరా బయటిగిరా షకీలా. షకీలా, ఇప్పుడు నువ్వు వస్తే లేదు, ఇద్దరం వాటేసుకొని ముద్దు పెట్టుకొని కింద పడి పైన పడి రా షకీలా, రా రియల్గా రా షకీలా లైఫ్లోకి. ఏంటబ్బా పొట్టమైన బరువుగా ఉంది. ఎవరు నువ్వు? ఆ బొంగేం కదూ, నేనే దేం పేరు పెట్టుకుని వ్యాపారం చేస్తానా? నువ్వు కూడా సేమ్ కేసా? నిజంగా దయ్యాన్ని? నిజంగా దయ్యాన్ని బా, నిజంగా నిజం దయ్యాన్ని బా. ప్రూఫ్ ఏంటి?
అబ్బా మీరు ఏళ్ళ పేరు చెప్పి వ్యాపారం చూడు తప్పే, ఇంకెప్పుడు తప్పు చేయరాబా, వెళ్ళిపోతా. అబ్బా రండి. ఏమైంది గురుజీ? ముందు కెమెరా తీసుకోండి. దయ్యాలు దయ్యండి, మీరేడుస్తున్నారండి గురుజీ. దయ్యాలు దయానా బుస్స, అసలు నాకు మంత్రాలే రావండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని, ప్రాక్టీస్ లేదని చెప్పి రాంగ్ రూట్ లో దయ్యాల మ్యాటర్కి వచ్చా. ఎందుకు రాజా ఫీల్ అవుతున్నావు? రాత్రి ఆ కెమెరాలోంచి దయ్యం వచ్చిందండి. గురుజీ రాత్రి దయ్యం వచ్చిందా? అవునండి. ఏం చేసింది గురుజీ? ఏం చేసిందని అడుగుతున్నారా? అయ్యో, నన్ను రేప్ చేసిందండి. జనరల్ గా మాన పక్క అంటే ముందు పక్క జరుగుతుందండి, నాకు అన్ని పక్కలా జరిగిందండి. నవరంధ్రాల్లో ఏ రంధ్రము వదిలిపెట్టలేదండి దెయ్యము. ఇంత నాలికండి, ఎవరన్నా నాలికతో రేప్ చేస్తారండి, దెయ్యం చేసిందండి. ఇంత ఘాట్లు ఉన్నాయండి లోపల, గుట్లు కూడా దొరకదు బాడి. ఎవరికైనా లంకెలి బిడ్డలు దొరుకుతాయి, మీకేంటండి లంకిణి దొరికింది. ఏమండి 108 కి ఫోన్ చేస్తారా? చూస్తావేంట్రా రాజా. రాజా నోగా పిలు. హలో 108, ఇక్కడ పడిపోయాడు, తొందరగా వచ్చేయండి. ఇవ్వండు. సుద్దలగుడి జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి. నీ పేరేంటి? అంజలి. ఎందుకు వచ్చావు? మతానంలో ఉండి ఉండి బోర్ కొట్టింది, కాలక్షేపానికి వచ్చా. బోర్ కొడితే బాస్కెట్ బాల్ ఆడుకో, అంతేగాని మరొకరి బాడీలో బస చేయటం తప్పు. ఎప్పుడెళ్తావో చెప్పు. నీకు 4 ఆప్షన్లు ఇస్తున్నాను. ఇవాళ, రేపా, ఎల్లుండా, వీకెండా. నీకు 2 లైఫ్ లైన్లు కూడా ఇస్తున్నాను, 50-50. ఫోనే ఫ్రెండ్. ఏ లైఫ్ లైన్? ఫోనే ఫ్రెండ్. ఎవరా ఫ్రెండ్? స్మశానంలో ఉన్న మాకు శాకినికి. సదా చెప్ప. శాకినికి ఫోన్లో కనెక్ట్ చేయరా. ఎవడరా కొరిదేళ్లతో కాల్ పనిగా గర్భపతి ఆడతాడు. హలో, ఎవరు? షాకినియా? హౌలే గివ్లే అన్నావంటే మంత్రంతో బస్ చేస్తాను. అంజలి, మీ అక్క చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతుంది. ఇదిగో మాట్లాడు. అంజలి, యువర్ టైమ్ ఇస్ ఓవర్. వెళ్ళిపోవాలి. వెళ్ళాలి. పెద్ద ఆయన దెయ్యం పోదంట. అయ్యా, మీరే ఏదో ఒకటి చెయ్యాలయ్యా. అక్కడున్న కౌంటర్లో క్యాష్ కడితే ఇక్కడున్న దయ్యంతో క్లాష్ అవుతా. ఏదో ఒకటి తొందరగా చెయ్యండి అయ్యా. పెద్ద ఆయన, చెంకులు వేటాడాలంటే పులింత ఓపిక్గా ఉంటుంది, అట్లాంటి తొమ్మిది దయ్యాన్ని పట్టుకోవాలంటే మనమంత ఓపిక్గా ఉండాలి. ఇది అతడు సినిమాలో డైలాగ్ కదా. అంజలి.
నీ పేరేంటి? నా పేరు అంజలి కాదు, పుష్ప. పెద్ద అయినా అయ్యా దయ్యం ధర్మవరం పారిపోయింది, చిత్తమయ్య అమ్మాయిని హ్యాపీగా ఇంటికి తీసుకుపో. అట్లాగే